నువ్వు చెప్పేది నేను ఒప్పుకుంటాను. నాకు కూడా ఆ డౌట్ వచ్చింది. కానీ వాళ్ళిద్దరి డిఎన్ఏ టెస్ట్ రిజల్ట్ పాజిటివ్ అని వచ్చింది. దీనికన్నా మనకి ఇంకేం ఎవిడెన్స్ కావాలి? థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. నిన్న కొట్టేసినది, మొన్న కొట్టేసినది. ఏమైందన్న? అంతా టీనేజ్ ప్రాబ్లం రా. కాలేజీకి వెళ్ళే వయసులో మోకాళ్ళ నొప్పులు ఇవన్నీ కామన్ కదా. ఏంటి ముసలిది దాస్తుంది, దయ్యాన్ని చూసినట్టు చూస్తుంది. ఏంటి ముసలిది? ఇవ్వా. నువ్వేమన్నా వైజయంతి ఐపీఎస్ అనుకుంటున్నావా నిజాన్ని నిరూపించడానికి? చాలా కష్టపడి రాసుంటావు కదా. చూడు పాపా, ఇంకోసారి నా ముందు స్కూల్ పిల్లల పలక పట్టుకుని కనిపించావు అనుకో, ఈ వీల్ చైర్ అనాథ అయిపోతుంది. అర్థమైందా? నమస్తే సార్, బాగున్నారా సార్? అర్జెంట్గా రమ్మన్నారు, దేని గురించి సార్? ఊటీకి వచ్చాను, అలాగే నిన్ను చూద్దామని. ఓ రే రే రే, మరీ అంతా నటించకరా, రా పైన కూర్చో. అలవాట్లు పొరపాటుగా కూర్చో. నాన్న కొనిచ్చారు సార్. కొడుకు తిరిగి వచ్చిన సంతోషంలో ఓవర్గా కేర్ తీసుకుంటున్నారా? ఎక్కడ సార్, ఫుడ్ మన ఊర్లలో లేదు సార్. మన దేశం ఎన్ని రోజులు అయిందో. తీసుకో. వద్దు సార్, మర్యాద. 2 వారాలుగా ఫోన్ చేస్తున్నాను, తీయట్లేదు. అంత బిజీయా? అర్థం చేసుకోకుండా మాట్లాడతారేంటి సార్? ఇక్కడ ఒక్కొక్కరి దగ్గర ఒక్కలా నటించాల్సి వస్తుంది. ఇప్పుడే నమ్మడం మొదలుపెట్టారు, ఈ లోగా తొందరపడితే ఎలా సార్? నేను తొందరపడుతున్నానా? ఒక్కొక్కరి దగ్గర ఒక్కోలా నటించడం నీకేమైనా కొత్త సార్? అదో లేని సార్, కేసు నుండి పేరు తీసేసానని చెప్పారు కదా సార్. మా వాళ్ళేమో తీరేదని చెప్తున్నారు సార్. నీ పని నువ్వు బాగానే చూసుకుంటున్నావు, నేను చెప్పింది ఏమైంది? అంత కరెక్ట్గా జరుగుతుంది సార్, అందరూ నమ్మడం మొదలుపెట్టారు. ఇప్పుడు కొడితే 1 కోటి 1.5 కోటి కన్నా ఎక్కువ దొరకవు సార్. ఆ డబ్బుతో ఈ కాలంలో ఏం చేయగలం? జ్ఞానమూర్తికి ఒకే ఒక్క కూతురు ఉంది సార్, తనకి పెళ్లి అయ్యేదాకా కొంచెం ఆగుదాం. పెళ్లి అయిపోయింది అనుకోండి, మొత్తం ఆస్తి అంతా నాకే, అందులో 50-50 తీసుకుందాం సార్. నిన్ను నమ్మడానికి వీల్లేదు, నువ్వో దొంగ. మీ వాళ్ళలో ఒక్కడిని చూసి నువ్వే పెళ్లి చేసి పంపొచ్చు కదా, పని త్వరగా పూర్తవుతుంది, మొత్తం ఆస్తి నీకే తగ్గుతుంది. నన్ను ఎందుకు వెయిట్ చేయమంటున్నావు సార్? టైం అయింది సార్, నాన్నతో కలిసి పార్టీ ఆఫీస్కి వెళ్ళాలి. ఏం కంగారు పడకండి, కొంచెం ఓపిక పట్టండి, అంతా ఒక్కటే ఉంటుంది సార్. వస్తాను సార్. హలో, ఈ ప్లాన్ బీసీ ఇవన్నీ వద్దు. మెట్టుపాళయం ఇన్స్పెక్టర్ నీ విషయంలో చాలా ఆత్రంగా ఉన్నాడు. నీ జాతకం మొత్తం ఇందులో ఉంది, ఇది తన చేతికిస్తే నమ్మిలేస్తాడు. భోంచేతారండి నాన్న. వద్దమ్మా, మనసు బాగలేదు. ఎక్కడికి వెళ్తున్నావు? నాన్న డిన్నర్కి వెళ్దామని. నాన్న అప్సెట్గా ఉన్నారు, రానని చెప్పారు. నేను పిలిస్తా వస్తారులే. నేను పిలిస్తేనే రాలేదు. ఇలా పిలిస్తే ఎవరు వస్తారు? నువ్వు పో, నేను తీసుకొస్తా. నాన్న భోంచేతాం రండి. ఆకలిగా లేదురా? ఏం నాన్న, మనసు ఏదైనా బాధ ఉంటే ఎవరితోనైనా షేర్ చేసుకోవాలి, అప్పుడే తగ్గుతుంది. ఏంటి ప్రాబ్లం చెప్పండి. ఏం లేదు, నువ్వు వెళ్ళు. ఒక కొడుక్కి తండ్రి మేము చూస్తేనే తెలిసిపోతుంది ఏదో ప్రాబ్లం ఉంది. నేను మీ కొడుకునే కదా, చెప్పండి. అంతా మన ప్రజల గురించి. వాళ్ళు ఉండేదే కొండ మీద, కానీ జీవితాలన్నీ పాతాళంలో. రేపు కోర్టు తీర్పు వేరేలా వచ్చి కాంపెన్సేషన్ కింద కొంత డబ్బు చేతులు పెట్టి పొమ్మంటే కుక్కకి రొట్టె ముక్క విసిరినట్టే. ఎక్కడికైనా వెళ్ళి బతకండ్రని పంపించేస్తే వాళ్ళకి బతకడం తెలియదు చెరువ, చేపకి ఎరేసి నేల మీద పడేసినట్టు అవుతుంది. నేను తప్పకుండా వాళ్ళని కాపాడతానన్న నమ్మకంతో ఉన్నారు. రేపేదైనా జరిగితే
నేను ప్రాణాలతో ఉంటాను సార్. ఆపండి అన్న, ఇప్పుడు ఎందుకంటే పెద్ద మాటలు. ఇప్పుడు ఏంటి, ఆ రిసార్ట్ ఊర్లోకి రాకూడదు. ఆ భూమి ఎలాగైనా ప్రజలకి చెందాలి. అంతేగా, వదిలేండి, నేను చూసుకుంటాను. ఇంతకంటే పెద్ద క్రిమినల్స్ని గోవాలో చూసా. మీరండి, భోజనానికి వెళ్దాం. వద్దు, నువ్వు వెళ్ళు. నాన్న, అక్కతో మిమ్మల్ని భోజనానికి తీసుకొస్తారని చాలా బిల్డప్ ఇచ్చాను. అసలే తను నన్ను పట్టించుకోదు. ఇప్పుడు మీరు రాలేదనుకోండి, కార్డ్ రిచిన మో మీద ఉమ్మేస్తుంది. రండి నాన్న, భోంచేద్దాం. ఎవరో నాన్న రాడని చెప్పారు. నాన్న రెడీ, భోజనం రెడీయా? నానా, మీరు కూడా అలాగే టాటూ వేయించుకోవచ్చుగా. ఒక్కటిచ్చానా ఈ వయసులో కూడా టాటూ టూటూ అంటూ? పైగా అది నొప్పిగా ఉంటుందట కదా. ఏముంటది నానా, రెండు పెగిలేస్తే ఏం తెలియదు. అయ్యో, తండ్రినే జడగొడుతున్నా వెంట్రా. ఈరోజు క్లాస్ లేదు, ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వే నా వెపన్ సప్లయర్. ఇవ్వరా, ఏముంది రా సంచిలో. నేను మిస్ ఎప్పుడో చెప్పాను దొంగవాణి, మిస్ నమ్మలేదు. ఏంట్రా ఈ పొట్లం? అవి చింతకాయలు, మిస్కి చాలా ఇష్టం, గిఫ్ట్ ఇద్దామని. సడన్ గా మిస్కి ఇప్పుడు ఏంటి గిఫ్ట్? నువ్వెవరికి చెప్పనంటే నేను ఇంకోటి చెప్తా. వంగు. అమ్మా, నమస్కారం సార్. నమస్తే. మిమ్మల్ని కలవడానికి వచ్చా. అలాగా, నువ్వు వెళ్ళు బాబు, నేను చూసుకుంటాను. రండి సార్. మంచి రోజు చూసుకునే వచ్చాను. ఆట పాట అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. అవునవును, చాలా సంతోషంగా ఉన్నారు. ఇంకా మీరు బానే ఉన్నారుగా. అస్సలు బాగాలేను సార్. ఏంటి సార్, పోలీస్ అయి ఉండి మీరే ఇలాంటి? ఎలా పోలీసుగా ఉండటమే సార్ ప్రాబ్లం. క్రిమినల్ అయి ఉంటే బాగా సంపాదించి ప్రశాంతంగా ఉండొచ్చు. కొంచెం అర్థమయ్యేలా చెప్పండి. కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం, హెల్ప్ చేయగలరా? అదే, ఎంత ఖర్చు అయిందో ఆ డబ్బంతా మొత్తం అప్పుడే ఇచ్చేశాను కదా. మీరు పక్కా జెంటిల్మెన్, కరెక్ట్గా ఇచ్చేశారు. మరి ఇంకేంటి? మీకు కొడుకుగా నటించడానికి ఒకడు కావాలన్నారుగా, వెంటనే పంపించేశాను. బట్ విక్కిని సర్వగా మార్చడానికి డిఎన్ఏ టెస్ట్ అవన్నీ చేసి సైంటిఫిక్గా చాలా ఖర్చు అయింది సార్. మెట్టుపాళయం ఇన్స్పెక్టర్ కరణ్ నన్ను చాలా ప్రూఫ్లు అడిగారు. అందువల్ల ఒరిజినల్ డాక్యుమెంట్స్ రెడీ చేయడం కోసం కొంచెం ఎక్కువ ఖర్చయింది. మళ్ళీ ఇలా వచ్చి అడగవని అనుకుంటున్నా. ఇంకోసారి ఈ విధంగా లుచ్చగడిలా ప్రవర్తించాం. అలా చెయ్యవు. థ్యాంక్ యూ సార్. సార్, మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను. మీ ఒరిజినల్ కొడుకు తిరిగి వస్తే అప్పుడు ఏం చేస్తారు? వచ్చేవాడైతే ఎప్పుడో వచ్చేవాడు, 15 ఏళ్ళు గడిచిపోయా ఇంకేం వస్తాడు? థ్యాంక్ యూ సార్.
ఏంట్రా ఇది, అతను నిన్ను అంతగా నమ్ముతున్నాడు? నేను చెప్పింది గుర్తుందిగా, వెళ్ళొస్తా. మళ్ళీ రాకండి, నేనే వస్తాను. వెళ్ళండి సార్. ఇదేం చోటక? ఇదే నేను చెప్పిన ప్లేస్. అది డిస్ప్యూట్ ప్రాపర్టీ. రండమ్మా. నాన్నగారు ఎలా ఉన్నారు? బానే ఉన్నారు. అంటే ఒంట్లో బాగాలేదని విన్నాను. ఇప్పుడు పర్లేదు. నాన్నగారిని అడిగాను చెప్పమ్మా. సరే. ఆవిడ తమ్ముడు. అయ్యో తెలుసు బాబు. సీతక్క రండమ్మా. ఏంటి పేరు పెట్టి పిలుస్తున్నావు? అందరూ తెలుసా నీకు? 14 ఏళ్ళుగా వీళ్లతోనే ఉంటున్నాను. నువ్వు వెళ్ళిపోయాక 1 సంవత్సరం అంతా ఇంట్లోనే ఉన్నాను. నాన్నే నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. వీళ్ళందరి సమస్యలు చూసిన తర్వాత నాది పెద్ద సమస్య కాదనిపించింది. ఎట్టా ఉన్నారు? బాగానే ఉన్నాను. ఇటు పక్క రాటమే మానేశారు? పనితోనే సరిపోతుందక్క. ఎక్కడా కోతి? గుడ్ మార్నింగ్ మిస్. గుడ్ మార్నింగ్. ఇదే నీ ఊరారా? అవునరా. ఇట్టకి ఎవరికి మర్యాద ఇయ్యడమ్మా. అడవిలోకి ఆడుకోవడానికి పోతే పొద్దుగుకే దగ్గరాడు. ఇది స్కూల్కి పోతేనే నాకు హాయిగా ఉంటుంది. నీ ఒక్కదానికేనమ్మా భయపడేది. కొంచెం చెప్పమ్మా. సరేరా, నువ్వు బయలుదేరు. బండి ఈవినింగ్ పంపించు. లేదక్క, నేనే వస్తా. నీ ఆయన ఇంకా తాగుతున్నాడా? ఇంకాడి నుంచి ఆ సెడ్డాలని ముట్టుకోవడమే మానేసిండు. సరే, లారీ నెంబర్ తెలుసా? తెలీదు. ఆ లారీ మీద ఏదైనా రాసిందా? అదంతా చూసే టైం లేదు. నిజంగానే ఆ లారీ గుద్దడానికి వచ్చిందా? లేక నా దగ్గర సింపతి కొట్టాలని చూస్తున్నావా? ఏంట్రా బోండా నువ్వు మాట్లాడేది? నన్ను బోండా అంటే బాగా పగిలిపోద్ది. ఏం జరుగుంటుందో నేను చెప్పనా? నువ్వే ఎక్కడో బండిని గుద్దేసి నా దగ్గరకు వచ్చి ఎవరో నన్ను గుద్దడానికి వచ్చారని చెప్తున్నావు. అలా చెప్తే నిన్ను అనుమానించే ఈ కరణ్ అయ్యో నా ఫ్రెండ్కి ప్రమాదమని కోపడ్డానికి వస్తాడని అనుకున్నావు. నువ్వు ఈ ఊరికి ఎందుకు వచ్చావో, నీ ప్లాన్ ఏంటో అంతా నాకు తెలుసు. ఎంతో కాలం ఉండలేవు తమ్ముడు, ఇరుక్కుపోతావు. బయటికి పోరా. నీకేం కాలేదు కదా? నాకు చాలా ఏం లేదమ్మా, చిన్న దెబ్బలే. ఆ రిసార్టోడికి పలుపు ఎక్కువైంది శర్వ. ఇంతవరకు ఊర్లో సమస్యలు సృష్టించాడు.
ఇప్పుడు కుటుంబంలో కూడా సృష్టిస్తాడు. లేదు శర్మ, ఎవడో వచ్చి నా కొడుకు మీద చేయేసిన తర్వాత కూడా వదిలేస్తే ప్రజలకి మన మీద నమ్మకం పోతుంది. చూడు శర్మ, నీకేమనిపిస్తే ఏం మాట్లాడుతున్నారు? సర్వకి మీ రాజకీయాలు వద్దు. ఇవన్నీ రాజకీయాల్లో జరిగేవేనమ్మా. అక్క, మా నాన్న చూడని గొడవలా? వాటికి వేపడి ఊరికే ఇంట్లో కూర్చోను. వద్దంటే వద్దు. ఏం చేసినా మన కుటుంబం సంతోషం కోసమే కదమ్మా. నీకు అసలు ఏం తెలీదు, నువ్వు నోరుమై. నాన్న, ఇక మీదట సర్వ దగ్గర రాజకీయాలు పార్టీ అంటూ ఏం మాట్లాడద్దు. మీ వల్ల, మీ రాజకీయాల వల్ల తనకు ఏ ప్రమాదం జరగకూడదు. లోపలికి పోమని చెప్తున్నాగా. నమస్కారం, నా పేరు మన్మోహన్. మీతో కొంచెం మాట్లాడాలి. నమస్కారం సార్. మిమ్మల్ని కలవకూడదని మీరు నాకు చెప్పారు, కానీ నాకు ఇప్పుడు మిమ్మల్ని కలవాలనిపిస్తుంది. ఎక్కడ? ఎలా వచ్చారు? కార్ కనిపించడం లేదు. షార్ట్ కట్ లో. ఎస్, ఐ నో. మీ దారి ఎప్పుడు దొడ్డిదారి కదా సార్. తీసుకుంటారా? ఏం కావాలి? థ్యాంక్ యూ సార్, స్ట్రైట్గా మ్యాటర్కి వచ్చారు. పారిపోయిన తమ్ముడిని తలుచుకుంటూ పెళ్లి చేసుకోకుండా ఉన్న మీ అమ్మాయికి పెళ్లి చేయడం కోసం తమ్ముడిగా నటించడానికి ఒక అబ్బాయి కావాలని అడిగారు. నేను పంపించాను. పెళ్లి జరిగిన తర్వాత ఇంట్లో ఉన్న డబ్బు తీసుకుని మళ్ళీ అబ్బాయి పారిపోయాడని కథ ముగించేద్దామని చెప్పారు. నేను కూడా నమ్మాను. 2 రోజుల క్రితం మీ అపోజిషన్ పార్టీ లీడర్ మన్మోహన్ని కలిశాను. భయపడకండి, నేనేం చెప్పలేదు. అతనే నాకు చాలా విషయాలు అర్థమయ్యేలా చెప్పాడు. అప్పుడు నాకు అర్థమైంది, ఇది కూతురు పెళ్లి కోసం మాత్రమే కాదని. 15 సంవత్సరాల క్రితం కొడుకుని పోగొట్టుకున్న ఒక తండ్రి అనే జాలితో జనాలు మీకు ఓట్లేసి గెలిపించారు. అదే సింపతిని యూజ్ చేసి హ్యాట్రిక్ ఎమ్మెల్యే కూడా అయిపోయారు. కానీ ఇప్పుడు కన్న కొడుకునే కాపాడుకోలేని ఇతను మనల్ని ఎలా కాపాడగలడని ప్రజలకు మీ మీద అనుమానం వచ్చేసింది. ఈ అపనమ్మకం మీ ఇమేజ్ని స్పాయిల్ చేసి ఎలక్షన్లో గెలవకుండా చేసేస్తుందని మీకు భయం పడుతుంది. అప్పుడే ఒక మాస్టర్ ప్లాన్ వేశారు. పారిపోయిన కొడుకు తిరిగి వచ్చేశాడు, రాజకీయ వారసుడు దొరికాడన్న సంతోషంలో జనాలు ఓట్లేస్తారు. మీరు ఎమ్మెల్యే అయిపోవచ్చు, అమ్మాయికి పెళ్లి కూడా చేసేయచ్చు. ఒకే దెబ్బకి 2 పిట్టలు. నేను మీకు ఎంత హెల్ప్ చేశాను. ఎంత కావాలి? నేను మాటమాటికి మీ ముందు చేయి చాచడం ఇట్స్ నాట్ కంఫర్టబుల్ ఫర్ మీ. 1 టైమ్ సెటిల్మెంట్, 2 crores. కొంచెం తక్కువే, అయినా మనం ఇద్దరం ఫ్రెండ్స్ కదా, డీల్ ఓకే? సీరియస్? సీ, 2 లక్షలు ఇస్తాను, తీసుకొని వెళ్ళు. ఇదే మీ నిర్ణయమా? సరే, మీరు బయలుదేరండి. మన్మోహన్ని రమ్మని చెప్పాను. మన మధ్య డీల్ ఓకే అయితే అతనికి గుడ్ బై చెప్పి వెళ్ళిపోదాం అనుకున్నాను. బట్ అతనితో చిన్న పని ఉందిలే. నువ్వేం చెప్పినా ఎవరు నమ్మరు. నా మీద జనాలకు నమ్మకం ఉంది. యు ఆర్ ఎ బ్యాడ్ పొలిటీషియన్. ఐఎమ్ ఎన్ అగ్లీ పోలీస్ ఆఫీసర్. వికీ ఒరిజినల్ డాక్యుమెంట్స్, మన ఇద్దరి ఫోన్ కాన్వర్సేషన్స్, అన్ని రికార్డ్స్. మన్మోహన్ వచ్చేసాడు, మీరు బయలుదేరండి. నీలాంటి రాజకీయ నాయకుడి ముందు బట్టి చేతులతో ఉండడానికి నేనేమైనా మూర్ఖుడినా?
చేస్తాను సార్. ఇటువైపు కారు ఏమైనా వెళ్ళిందా సార్? ఏ కారు వెళ్ళలేదు సార్, ఇది రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా, ఇటువైపు ఎవరిని వెళ్ళనిమో. సార్ డిక్కీ ఓపెన్ చేయండి. ఏయ్, నేను ఎవరో తెలీదా? సీసీటీవీ కెమెరా ఉంది సార్, ఎవరినైనా సరే చెక్ చేసి పంపించాలి, కోఆపరేట్ చేయండి. పోయి చూడు. సార్ ఏంటి సార్ ఇది? ఏంటే నీ ప్రాబ్లం సార్? ఏంటే ఇది సార్? నాకేం తెలీదు సార్. ఎవరితో నిజంగా ఇతను ఎవరో నాకు తెలియదు సార్. నా బండిలోకి బాడీ ఎలా వచ్చిందో తెలియదు సార్. నేను చెప్పేది నమ్మండి సార్. స్టేషన్ కాల్ చేద్దాం. ఏం చెప్తున్నావు నువ్వు? నమ్మలేకపోతున్నాను. ఇవాళ ఉదయం కూడా నాకు ఫోన్ చేశారు, నేను గోవాకి రిటర్న్ వెళ్తున్నాను, మీరందరూ ఒకసారి ఫ్యామిలీతో రండి అని. ఆయన మీరు చివరిసారిగా ఎప్పుడు చూశారు? ఇప్పుడే పార్వతి బర్త్డే రోజున. మన్మోహన్కి ఆయనకి ఏంటి సంబంధం? ఆయన్ని తనందుకు చంపాలి. అదే అర్థం కావట్లేదు. హత్య ఇంకెవరైనా చేసి ఉండొచ్చు కదా. లేదు లేదు, మన్మోహన్ ఒక టైప్ మనిషే, కానీ హత్య చేసేదాకా వెళ్తాడని నేను అనుకోవట్లేదు. అన్నట్టు నువ్వు ఆయన చివరిసారిగా ఎప్పుడు చూసావు? మా నాన్న చెప్పారు కదా అక్క బర్త్డే రోజున. అంటే ఆయన ఊరికి వచ్చిన తర్వాత నిన్ను కాంటాక్ట్ చేయలేదా? పిలిచారు, గోవా కేసు విషయంలో 2 రోజుల ముందు పిలిచారు. మరి ఇవాళ ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు ఎక్కడున్నారు, ఏం చేశారని నీకు అసలు ఏమీ తెలియదు? అసలు తెలియదు. కాదు చెప్పు సార్. మన్మోహన్ జీవనంద తెలిసిన ఒప్పుకున్నాడు. ఇవాళ ఉదయం అతనున్న చోటుకి వెళ్ళి చూశాను. ఎక్కడ? ప్రిస్టీన్ వ్యాలీ. ప్రిస్టీన్ వ్యాలీయా? మెట్టుపాళయం ఇన్స్పెక్టర్ నీ విషయంలో చాలా ఆత్రంగా ఉన్నాడు. నీ జాతకం మొత్తం ఇందులో ఉంది, ఇది తన చేతికిస్తే నమిలేస్తాడు. నేను అక్కడికి వస్తున్నా. ఎస్ సార్. అంకుల్, జీవానంద్ ఎక్కడ స్టే చేశాడో తెలిసింది, నేను అక్కడికి వెళ్ళొస్తాను. సరే ఓకే ఓకే. కదా పాపం మంచి మనిషే, కానీ ఏ టైంలో ఎవరికి ఏం జరుగుతుంది అనేది ఎవరని చెప్పలేం కదా. నువ్వు ఎలా వచ్చావు?
ఇందాక జీవానంద ఉన్న చోటు తెలియదని చెప్పావు. నువ్వే కదా ఫోన్లో మాట్లాడుతూ ప్రిస్టీన్ వ్యాలీ అన్నావు. అవును, ఇక్కడ నీకేం పని? జీవానంద గారు చాలా ఏళ్ళుగా తెలుసు, నాకెంతో హెల్ప్ చేశారు. మీ అందరినీ కలిపింది కూడా ఆయనే కదా. మీకంటే ఆయన గురించి నాకే బాగా తెలుసు. నేనుంటే హెల్ప్ అవుతానని వచ్చాను. అది మాత్రమేనా, లేదా ఇక్కడ నీకు సంబంధించింది ఏమైనా ఉందా? రే, ఈ హత్య నాకంటకూడదు అనుకుంటున్నావా? ఈరోజంతా నేను ఇంట్లోనే ఉన్నా, కావాలంటే అమ్మని అడుగు. ఇవాళే జీవానంద చనిపోయాడని నీకెలా తెలుసురా? ఏంట్రా పోలీస్ ఆఫీసర్ అయి ఉండి నువ్వు ఇలా? మా నాన్న చెప్పారు కదా ఉదయం జీవానంద్ ఫోన్ చేశారని. నేను రావడం నీకు ఇష్టం లేదనుకుంటా, వెళ్తానులే. చాలా కష్టపడి వచ్చి ఉంటావు రా. అది పోలీసుల పని, వాళ్ళు చూసుకుంటారు. మన్మోహనే చంపేసి ఉంటాడని నమ్ముతున్నావా? నాకేం తెలుసు, నువ్వు నమ్మలేదని మాత్రం తెలుస్తుంది. బట్ ఏం చేయాలి, దొరికిన ఆధారాలన్నీ నీకు వ్యతిరేకంగానే కదా ఉన్నాయి. మన్మోహన్ని ఎంక్వైరీ చేసినప్పుడు జీవానంద్ ఏదో ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలని అతను ఇక్కడికి పిలిచారు. వచ్చినప్పుడు ఇక్కడ ఎవ్వరూ లేరు, నేల మీద ఈ బ్లడ్ని మాత్రమే చూశాడు. ఆ టైంలో బయట ఒక గ్రే కలర్ కారు వెళ్ళడం చూశాడు, దాని నెంబర్ మోడల్ ఏది చూడలేదని చెప్తున్నాడు. సో అతను రావడానికి ముందు ఇక్కడికి ఎవరో వచ్చి వెళ్ళారు. అవును, మీ ఇంట్లో కూడా ఒక గ్రే కలర్ కారు ఉంది కదా? అవునరా, నేనే చంపాను. వాడితో కలిసి చెప్పాడు, నువ్వు నమ్మావు. అప్పుడు ఎందుకు పోలీసులు పట్టుకున్నప్పుడు జీవనం ఎవరో తెలియదు అన్నాడు. భయంలో ఒక్కొక్కరు ఒక్కోలా రియాక్ట్ అవుతారు. సడన్గా కారు డిక్కీలో డెడ్ బాడీని చూసిన భయంలో తెలియదని చెప్పుంటాడు. ఇట్స్ క్వైట్ న్యాచురల్ సార్. ఏంటి సార్ క్యాష్? బాబాయ్, గ్లౌజ్ ఎక్కడ? బండ్లో ఉంది సార్, తీసుకురండి. ఓకే సార్.